హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మనం మోడర్న్ హిస్టరీలోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అయిన హార్థాక్ కమిటీ గురించి తెలుసుకుందాం ఫస్ట్ దీన్ని బ్యాక్గ్రౌండ్తో స్టార్ట్ చేద్దాం బ్రిటిష్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ నైన్టీని రివ్యూ చేసేందుకు ఒక కమిషన్ని అపాయింట్ చేశారు దీని పేరే సైమన్ కమిషన్ సైమన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ నైన్టీని రివ్యూ చేసి దాని ప్రకారం ఇండియాలో ఎలాంటి కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ని తీసుకురావాలో రికమెండేషన్స్ చేయాలి దీంతోపాటు సైమన్ కమిషన్కి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి కూడా రిఫార్మ్స్ని ప్రపోజ్ చేయమన్నారు ఒకే కమిషన్కి కాన్స్టిట్యూషనల్ అండ్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ని ప్రపోజ్ చేయమని చెప్పడం కొంచెం వింతగా అనిపించవచ్చు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ నైన్టీన్లోనే ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా చేంజెస్ జరిగాయి సో బ్రిటిష్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ నైన్టీని రివ్యూ చేసేందుకు ఎలానో ఒక కమిటీని ఫామ్ చేశాం కదా దాంతోపాటు ఎడ్యుకేషన్ స్టేటస్ని కూడా రివ్యూ చేయమని వాళ్ళకే చెప్పేద్దాం అనుకుంది ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ నైన్టీన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమేం చేసిందో ఒకసారి చూద్దాం ఈ యాక్ట్ బేసిక్గా ప్రావిన్సెస్లో డయర్కీని ఇంట్రడ్యూస్ చేసింది అండ్ దీని ప్రకారం ఆ ప్రావిన్సెస్ దగ్గర టూ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ ఎడ్యుకేషన్ని ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ లిస్ట్లో ప్లేస్ చేశారు దీని కారణంగా ఎడ్యుకేషన్ పైన ఏం ఇంపాక్ట్ పడింది అనేది మనం ఎడ్యుకేషన్ అండర్ డయర్కీ వీడియోలో ఆల్రెడీ చూసాం సో మనం తిరిగి ఇప్పుడు సైమన్ కమిషన్కి ఇచ్చిన టూ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వద్దాం అవే కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అండ్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ సైమన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి అని డిసైడ్ అయింది అండ్ ఎడ్యుకేషన్ రివ్యూని వేరే కమిటీకి డెలిగేట్ చేశారు ఆ కమిటీ పేరే హార్తాక్ కమిటీ దీని చైర్మన్ ఫిలిప్ హార్తాక్ అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ పైన ప్రపోజల్స్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు హార్తాక్ కమిటీ పైన ఉంది చలో హార్తాక్ కమిటీ ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చిందో చూద్దాం ఈ కమిటీ కంట్రీలో ప్రైమరీ ఎడ్యుకేషన్ యొక్క సిచ్యువేషన్ అసలేం బాగోలేదు అని చెప్పింది దీనికి కారణమేంటి హార్తాక్ కమిటీ దీనికి టూ రీజన్స్ ఇచ్చింది అవే వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ స్టూడెంట్స్ ఒకవేళ ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోకుండానే ఎడ్యుకేషన్ని ఆపేస్తే అంటే చదువుని మధ్యలోనే వదిలేస్తే దాన్ని వేస్టేజ్ అంటారు హార్తాక్ దీన్ని వేస్టేజ్ అని ఎందుకు అన్నారంటే బేసిక్గా బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియన్స్ని చదివించి వాళ్ళని క్లరికల్ వర్క్స్లోకి వాడుకోవడం దీనికోసం బ్రిటిష్ గవర్నమెంట్ చాలా డబ్బుల్నే ఖర్చు పెట్టేది అండ్ ఇలాంటప్పుడు నాలుగు క్లాసులు చదివాక పేరెంట్స్ పిల్లల్ని చదువు ఆపించేస్తే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళపైన ఖర్చు పెట్టిన మనీ వేస్ట్ అయిపోయినట్టే కదా సో హార్తోక్ ప్రకారం ఫస్ట్ ఇష్యూ వేస్టేజ్ అండ్ సెకండ్ ప్రాబ్లం స్టాగ్నేషన్ అంటే స్టూడెంట్స్ ఫెయిల్ అవుతూ ఒకటే క్లాస్ని మళ్ళీ మళ్ళీ చదవడం సో ఈ కమిటీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పింది దీనికోసం స్కూల్స్ని ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేయొద్దని ఫస్ట్ క్వాలిటీ పైన ఫోకస్ చేయమని చెప్పారు అలానే ప్రైమరీ టీచర్స్ యొక్క స్టాండర్డ్స్ పెంచమని దానికోసం టీచర్స్ ట్రైనింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయమన్నారు వీటన్నింటి వల్ల క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు అనేది హార్తాగ్ ఆలోచన అండ్ అలా క్వాలిటీని ఇంక్రీజ్ చేశాక వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అలానే ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత పిల్లలు హై స్కూల్కి వెళ్తారు తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్ అండ్ దాని తర్వాత యూనివర్సిటీస్కి వెళ్తారు ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే అప్పుడు ఎయిత్ స్టాండర్డ్ వరకు హార్థాగ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అయ్యాక బాగా చదువుతున్న స్టూడెంట్స్ని మాత్రమే హై స్కూల్కి పంపాలి అని చెప్పారు మిగిలిన నార్మల్ స్టూడెంట్స్ని ని వొకేషనల్ కోర్సెస్లో వేయమన్నారు దీంతోపాటు యూనివర్సిటీస్ పైన కూడా రికమెండేషన్స్ ఇచ్చారు ఇంటర్మీడియట్ ని పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి యూనివర్సిటీస్లో అడ్మిషన్ దొరకకుండా స్టూడెంట్ యొక్క ఎబిలిటీ అండ్ యాప్టిట్యూడ్ని బేస్ చేసుకుని మాత్రమే యూనివర్సిటీస్లో అడ్మిషన్ ఇవ్వాలా లేదా అన్నది డిసైడ్ చేయమన్నారు అంటే హార్తాగ్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ని రిస్ట్రిక్ట్ చేయాలని రికమెండ్ చేశారు సో ఇవే హార్తాగ్ కమిటీ యొక్క రికమెండేషన్స్ మోస్ట్లీ వీటన్నింటినీ అసలు ఇంప్లిమెంటే చేయలేదు ఇండియన్ హిస్టరీని డీటెయిల్గా కవర్ చేయడానికి బుక్స్ తెలుగు యొక్క ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్